ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా రేపు చేవలలో భారీ బహిరంగ సభ జరగనుంది. చేవల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. లోక్సభ నోటిఫికేషన్ కు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో గులాబీ శ్రేణులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చేలా భారీ జన సమీకరణపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంటు పరిధిలో సత్తా చాటింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగతా 3 చెట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 రెడ్డి అభ్యర్థులకు క్రికెట్ ఇవ్వగా కేసీఆర్ వ్యూహాత్మకంగా బీసీ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను పోటీలో దింపారు. దీంతో చేవెళ్ల నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, రేపటి చేవల్ల బహిరంగ సభకు బీఆర్ఎస్ క్యాడర్ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది? చేవల్ల వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడే అవకాశం ఉంది? శ్రేయ, మీరు అన్నట్టుగానే చేవెళ్ల సభ కేసీఆర్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ప్రధానంగా ఇక కార్యకర్తలలో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలనేది కూడా ప్రధానంగా అటు నల్గొండ సభ నుండి ఇప్పటి వరకు సభలు సమావేశాలు పెట్టినప్పటి నుండి ఇప్పటికీ అధికారంలో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన విషయం పైన పెద్ద ఎత్తున విషయాలు మాట్లాడారు. కానీ ప్రధానంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ అయితేనేమి, అదేవిధంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు, అదేవిధంగా పార్టీని మారుతున్న వారి విషయాలకు సంబంధించి, ఈ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలన ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా రేపు ఇది రాజకీయ సభ కాబట్టి ప్రధానంగా ఆ అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక మిగతా రాజకీయ వర్గాలన్నీ కూడా విపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రధాన ప్రభుత్వ పక్షం కూడా ప్రధానంగా ఈ రేపటి సభ మీదే దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడబోతున్నారు, వీటన్ని ఇష్యూస్కు సంబంధించి రేపు రాజకీయ పరంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో చేవెళ్ల సభ మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. దాదాపు చేవెళ్ల పరిధిలో, దాదాపు పార్లమెంటు పరిధిలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. 7 కాన్స్టిట్యున్సీస్లో 4 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే అధికార అంటే అక్కడ గెలిచిన పరిస్థితి కనబడ్డది. ఖచ్చితంగా అత్యధికంగా కాన్స్టిట్యున్సీలు వారి వైపు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా గెలవాలనేది మాత్రం ఒక పట్టు పట్టిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ అనూహ్యంగా మీరు అన్నట్టుగానే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరికి అంటే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులనే కేటాయించిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత ప్రధానంగా అంటే వ్యూహాత్మకంగా ఆ రెడ్డి వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు కాకుండా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని, అదేవిధంగా ప్రధానంగా ముద్రాజ సామాజిక వర్గం అత్యధికంగా ఉంటారు చేవెళ్ల సామాజిక అంటే చేవెళ్ల పార్లమెంటు పరిధిలో. కాబట్టి ముద్రాజ సామాజిక వర్గానికి కేటాయించడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉందనేది కూడా కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే కాసాని గాణేశ్వర్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఆయనను బరిలోకి దించితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా కేసీఆర్ ఆలోచించారు. అందులో భాగంగానే ఆ వ్యూహంలో భాగంగానే ఆయనను బరిలో నిలబెట్టారు. ఎందుకంటే ప్రధానంగా మనం చూసాం, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి మేము అమలు చేశాము, ప్రధానంగా అమలు చేసి ప్రజల్లోకి వెళ్తున్నాం, మేము 14 స్థానాలు గెలుస్తామనేది ఒకవైపు కాంగ్రెస్ చెప్తా ఉంది. బీజేపీకి సంబంధించిన అంశం మాత్రం మేము దేశవ్యాప్త ఎజెండా తీసుకున్నాము, దేశవ్యాప్త ఎజెండాలో ఖచ్చితంగా మోడీని చూసి మమ్మల్ని ఇక్కడ గెలిపిస్తారు, దేశం వ్యాప్తంగా మేము దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నామో మేము ఇక్కడ ఒకవేళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంటే దేశవ్యాప్తంగా మరొకసారి అధికారంలోకి వస్తే ఇక్కడ అత్యధికంగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని కూడా బీజేపీ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ 2 పార్టీలకు దీటైన సమాధానం చెప్పడానికి చేవెళ్ల సభ ఒక వేదిక కానుంది. అందులో భాగంగానే అత్యధిక జన సమీకరణం చేయాలి. ఖచ్చితంగా ఈ పార్లమెంటు పరిధిలో దాదాపు 30 నుంచి 40 వేల మందిని జన సమీకరణ చేసి ఆ పార్లమెంటు పరిధిలో
వారందరికీ విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గతంలో మేము పరిపాలించినప్పుడు ఏం జరిగింది, మేము ఏ విధంగా సాగునీటికి సంబంధించిన అంశాలను మేము అంటే ప్రజలకు ఏ విధంగా అందించాము, దాంతోపాటు సాగు తాగునీటికి సంబంధించి హైదరాబాదు పరివాహక అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మేము ఏ విధంగా తాగునీరుని అందించామనేది కూడా రేపు విడమర్చి చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేయబోతున్నారు. దాంతోపాటు ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన సంక్షేమం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది అనేది కూడా అంశాన్ని క్రోడీకరించబోతున్నారు. దాంతోపాటు మొన్న పొలంబాట చూసాం, పొలంబాట ఒక విజయవంతమైందనే చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. రైతుల దగ్గరికి వెళ్ళారు, రైతులకు సంబంధించి ఏ విధంగా పొలంబాటకు అంటే రైతులకు సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ వచ్చినాయి, మేము గతంలో ఏ విధంగా మీకు సాగునీరుని అందించాం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ప్రధానంగా రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. తెలుసుకొని వారందరికీ ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆ భరోసా ఇచ్చిన కార్యక్రమం మాత్రం ప్రధానంగా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఆ సక్సెస్ బాట కొనసాగే విధంగా చేవేళ్ల సభ ఉండబోతుంది అనేది మనం చెప్పవచ్చు. దాంతోపాటు చేవేళ్లలో ప్రధానమైన అంశాలు మనం ఇన్ని రోజులు చెప్పుకున్నట్టుగా కేసీఆర్ మౌనం వహిస్తున్నారు, ఇటు ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం అయితేనేమి, ఇక బీఆర్ఎస్కు సంబంధించిన ఎంపీలు అందరూ కూడా వేరే పార్టీలకు వెళ్తున్న అంశం అయితేనేమి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక సంక్షోభం ఎదురవుతూ ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా వివిధ పార్టీల వైపు చూస్తున్నారనేది, వీటన్నీ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న విధానాలపైన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా ఉంటే ఏ విధమైన లాభాలు ఉంటాయి, ఖచ్చితంగా ఆనాటి ఉద్యమ కాలం నాడు ఎవరు ఉన్నా ఉండకున్నా ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాము, ఆ ఉద్యమం సక్సెస్ అయింది ఏ విధంగా, ఆ తర్వాత 10 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సక్సెస్ చేశాము, వీటన్నిటి అంశాలకు సంబంధించి ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఉన్నా కూడా వారందరినీ కూడా మేము కడుపులో పెట్టుకొని చూసుకోబోతున్నాం అనేది కూడా రేపు మాట్లాడబోతున్నారు కేసీఆర్. వారందరితో పాటు ఉద్యమంలో ఎలాంటి అయితే ఆ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించామో ఇప్పుడు తెలంగాణలో ఉన్న సమస్యలపైన నిరంతరం ఒక ఉద్యమం లాంటి పాత్రను మేము ఖచ్చితంగా పోషిస్తామనేది కూడా కేసీఆర్ రేపు సభలో చెప్పబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ అంశాలన్నింటినీ అంటే ప్రజలకు చెప్పే ప్రయత్నం మాత్రం రేపు ఈ సభ ద్వారా చెప్పే ప్రయత్నం మాత్రం కేసీఆర్ చేయబోతున్నారు అనేది కూడా మనకు తెలుస్తున్న ప్రాథమిక సమాచారం. మొత్తానికైతే ఈ సభ ద్వారా సమాజానికి, తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబో అంటే సమాజానికి కొన్ని విషయాలను చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. దాంతోపాటు కార్యకర్తలకు ప్రధానంగా ఒక దిశానిర్దేశం చెప్పే ప్రయత్నం మాత్రం చేయబోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఎలక్షన్లలో ఏ విధమైన వ్యూహాలు రచించాలి, దాంతోపాటు ప్రధానంగా ఈ రెండు పార్టీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎదుర్కొన్న తర్వాత ఎక్కువ స్థానాలు ఏ విధంగా మనకు చేజిక్కించుకోవాలి, దాని తర్వాత దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనేది కూడా రేపు ఈ సభ డిక్లేర్ చేయబోతుంది, ఈ సభలో కేసీఆర్ చెప్పబోతున్నారనేది కూడా మనకు తెలుస్తున్న ప్రాథమిక సమాచారం శ్రేయా.